వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటిది గ్రంథాలయాలు, ఆధునిక దేవాలయాలు అంటున్నాం. నేను ప్రస్తుతం సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో శ్రీ వాణి బుక్ డిపోలో ఉన్నాను. ఇక్కడ తెలంగాణ సాహిత్యానికి సంబంధించి, తెలంగాణ కల్చర్ అంటే భాగవతాలు కావచ్చు, చందు భాగవతం కావచ్చు, వేములవాడ రాజన్న చరిత్ర కావచ్చు, ఇలాంటి ఆధ్యాత్మిక గ్రంథాలను ఇస్తున్నటువంటి గొప్ప వ్యక్తి మనతో పాటు ఉన్నారు. ఒకసారి సార్ మీ పరిచయం చెప్పండి. నమస్కారం, నా పేరు చిట్టరాజు శ్రీహరి. ప్రస్తుతం శ్రీహరి గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, మీ దగ్గర ఏమేమి పుస్తకాలు దొరుకుతాయి, మీరు ఎప్పటి నుండి నడిపిస్తున్నారు? మా దగ్గర పెద్ద దగ్గర అందరు వస్తున్న దీపిక, మరియు పూజ హోమకాలు పోతారు, మరియు మంగళహారతులు, మరియు పురాణములు, మరియు జ్యోతిష గ్రంథములు, మరి జాతకములు, మరి ప్రశ్న పుస్తకములు, దండగమన పుస్తకములు, చాలీసాలు, ఇవన్నీ దొరుకుతాయి. ఓకే, ఎప్పుడు నడిపిస్తారు? మేము 40 సంవత్సరాల నుంచి నడుపుతున్నాం. 40 సంవత్సరాలు ఈ గ్రంథాలయం నడిపిస్తున్నారా? వస్తారా మీ దగ్గరికి ఎవరైనా? వస్తారు, పల్లెటూళ్ళు వస్తారు. పల్లెటూళ్ళు వాళ్ళు ఏం పుస్తకాలు కొంటారు మీ దగ్గర? ఎక్కువ మన కుశలవ చరిత్ర, యక్షగానము, యక్షగానం కొంటారు, చుడిదార రామాయణము, బాలంగమ్మ నాటకము, మన ఇవి జ్ఞానబోధాత్మ భజన పాటలు. ఓకే, భజన పాటలు, కృషుల బోధామృతము, నరసింహ శతకములు, మన హిందీ తెలుగు నేర్చుకునేటివి, ఇంగ్లీష్ తెలుగు నేర్చుకునేటివి, సంస్కృతం నేర్చుకునేటివి, ఇంకా అన్ని పూజలు అన్ని రకాల. అవునా, ఇప్పుడు ఊళ్ళలో నుండి వస్తున్నారు కదా వాళ్ళు, బాలనాగమ్మ ఇట్లాంటి ఏ పుస్తకాలు ఎక్కువ ఇష్టపడతారు? చిరుతల రామాయణము, చిరుతల రామాయణం, లవకుశ చరిత్ర, లవకుశ చరిత్ర, మైరావణ చరిత్ర, మైరావణ చరిత్ర, బాలనాగమ్మ, బాలనాగమ్మ, ఇది సత్యహరి చంద్ర, ఓకే, సుగ్రీవ విజయము, సుగ్రీవ విజయం కూడా కొంటారా? కిరాతార్జునీయము, ఓకే, కిరాతార్జునీయము, ప్రభావతి విలాసము, ప్రభావతి విలాసం, గరుడచర నాటకము, గరుడాచల నాటకం, భక్త ప్రహ్లాద, భక్త ప్రహ్లాద, మన శివపురాణము, శివపురాణం, మన మార్కండేయ పురాణము, మార్కండేయ పురాణం, పూర్వ పూర్వాన్ని పంచసూక్తములు, ఓకే ఓకే, పంచసూత్రాలు, కొండూరి శ్రీధర నవలలు, శ్రీధర కండూరి నవలలు, ఓకే, ప్రేతాత్మ, మన అనుభవ మంత్ర శాస్త్రము, అవునా, అనుభవ మంత్ర చింతామణి. ఓకే, మీకు ఏమైనా లాభం వస్తుందా? ఇక మాకు మీ మినిమం గింతే ఎక్కువ 10,000 60,000 అంతే నెలకు. అవునా, కానీ మీరు దీని గురించి ప్రచారం చేస్తురా? చేస్తున్నాం అక్కడ, మన వీళ్ళు వస్తున్నారు కదా దగ్గరకి. అవునా, ఓకే, వాళ్ళకి విజయం కలిగిస్తున్నా. అవునా, విజయం కలిగిస్తున్నా. మీరు దీంతో సంతృప్తిగా ఉన్నారా? సంతృప్తిగా ఉన్నాను. ఓకే, ఇప్పుడు మనతో పాటు శ్రీహరి గారు ఉన్నారు. వాళ్ళు ఒక్కసారి గ్రంథాలయంలో ఉన్నటువంటి పుస్తకాలు ఒక్కసారి మీరు చూపిస్తారా సార్? మీ గ్రంథాలయాలు ఏమేమి ఉన్నాయో, అంటే డబ్బుల కోసం కాకుండా తన తండ్రి వృత్తిని తాను ఇప్పటికీ చేస్తూ సాహిత్యాన్ని ప్రజలకు అందిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి శ్రీహరి గారు. ఇక్కడ మనం చూడొచ్చు చిట్యాల బాలదాస కవి గారు. అంటే కవి సార్ మీ నాన్నగారు? కవి ఉన్నారా? ఓకే, అంటే ఏం రచనలు చేశారు వాళ్ళు? చాలా రకాలు ఒక 4-2 పేర్లు చెప్పగలుగుతారా? మన రసరత్న కుముదవద చరిత్ర, ఓకే, విఠల రుక్మాబాయి చరిత్ర, పద్మశాలి పరివర్తన పాటలు, పద్మశాలి పరివర్తన పాఠాలు, భీమన్ దహనకాండ, ఓకే, భీమన్ దహనకాండ, శాంతానంద ఆశ్రమ భజన కీర్తనలు, మాచిరెడ్డి, ఓకే, భారతీస్తవము, ఓకే, బిబు విలాపము, మన ఆత్మానంద భజన కీర్తనలు, సత్యనంద భజనామృతము, ఇవన్నీ రాసిరా? ఓకే, 18 పుస్తకాలు మీ నాన్నగారు రాసి. గురువారు సత్యన్న మహర్షుల వారు. ఓకే, ఈనవాడు జిల్లా. అవునా, ఓకే. ఇప్పుడు మీరు ఇవన్నీ అమ్ముతున్నారు కదా, అంటే డబ్బుల కోసమే అమ్ముతున్నారా, లేదంటే మీకు దీనివల్ల సంతృప్తి ఉందా? అంటే అసలు పర్పస్ ఏంటంటే, నేను రోడ్డు మీద వెళ్తుంటే మీ బుక్ స్టాల్ కనిపించింది, అంటే వాస్తవానికి ఇవన్నీ డబ్బుల గురించేనా? అమ్మాలి, మంచి రోడ్డు పైన పెట్టచ్చు కదా దీన్ని. రోడ్డు పైన నడతలేదు, తీసేసినా మన ఉండే పాత బస్ స్టాండ్. అవునా, మన అనిల్ కుమార్ అది పేపర్ స్టాల్ ఉండే. ఓకే, అది ఇప్పుడు ఆడ బాగా అయింది కిరాయి, అందుకని ఇచ్చి పెట్టిన ఆడ పంచాంగాలు, రాశి ఫలాలు ఇవన్నీ ఇచ్చినామన్నట్టు. ఒక్కసారి మీరు తెలంగాణ ఉద్యమం పైన అవగాహన ఉందా? తెలంగాణ ఉద్యమం చూసిరా? అట్లా కాదు, ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చారు అంటురా. ఓకే, అట్లా ఎప్పుడైనా మీకు వచ్చి ఇట్లాంటి ఉద్యమ పుస్తకాలు అడిగారు ఎవరన్నా?
అడిగింది తెలంగాణ మా పల్లె పాటలు, బతుకమ్మ పాటలు. బతుకమ్మ పాటలు అడిగిరా? ఓకే, అట్లాంటి అమ్ముతారా మీరు బతుకమ్మ పాటలు, పల్లె పాటలు? బతుకమ్మ పాటలు ఉన్నాయి, జానపద గేయాలు ఉన్నాయి. ఒకసారి చెప్పండి, ఒక నాలుగు పేర్లు ఏమేమి ఉంటాయి ఒకసారి? తెలంగాణ జానపద గేయాలు, తెలంగాణ బతుకమ్మ పాటలు. అవునా, మీరు మీ అభిరుచులు ఏంది, మీరు ఏం చేస్తారు? అభిరుచి మేము ప్రస్తుతం బొంబాయిలో ఉన్నాం అన్నట్టు. ఓకే, బొంబాయికి వెళ్ళి భివండికి వచ్చినాము. భివండి నుంచి సిల్లకి వచ్చినాము, మా నాన్న చనిపోయినట్టు వచ్చినాము అన్నట్టు. ఓకే, ఇక్కడనే స్థిరం అయిపోయినాము. ఓకే, మా ఆగవనంటే ఇక ఇదే మా మబ్బులు వేసాడు, మాకు సాక్షి పేపర్ ఉన్నది. ఓకే, అది కూడా చూసుకుంటా మన బస్ స్టాండ్ లో. ఓకే, ఇక తర్వాత ఇక 8 గంటలకు వచ్చి ఇక్కడ ఇవన్నీ గిరాకు వస్తే చూసుకుంటా, వాళ్ళకి పరిచయం వాళ్ళకి ఏం పుస్తకం కావాలి వాళ్ళకు అనుభవం ఉంటేనే. మీరు ఇన్ని పుస్తకాలు అమ్ముతారు కదా, మీకు బాగా నచ్చిన పుస్తకం ఏముంది? మాకు బాగా నచ్చిన పుస్తకాలు మహాభారతము, మహాభారతం, పిల్లల బొమ్మల భాగవత కథలు, పిల్లల బొమ్మల భాగవత కథలు, దేవి భాగవతము, మళ్ళా పూజ హోమ కలపదు, పూజ చేసేది. అవును, ఒక్క 20-30 పుస్తకాల పేర్లు మీరు మంచి చెప్పండి, మా పిల్లలు ఒకసారి ప్రశాంతంగా వింటారు. లలిత సహస్రనామ స్తోత్రములు, హనుమ చాలీస, రుద్రమకం చేమకము, కనకదార స్తోత్రము, మణిదీప వర్ణన, మన మణిదీప వర్ణన, సరే సహస్రనామములు, ఆంజనేయ సహస్రనామములు, గణపతి సహస్రనామములు, నిత్యస్తుతి, దుర్గా చాలీస. థ్యాంక్ యూ సార్. ఏం లేదు, నా పేరు సురేష్, నేను పుస్తకాలు కూడా కొంటుంటా, నాకు కూడా చిన్న లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీలో నేను కూడా నాకు నచ్చిన పుస్తకాలు కొని పెడుతుంటా. సో నేను జనరల్ గా పెట్టే పుస్తకాలు అమ్మడానికి కాదు, సో పిల్లలకు తెలవాలని చెప్పేసి ఉద్యమానికి సంబంధించిన బుక్స్. మా ఇంట్లో మీరు ఎట్లయితే ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నారో అట్లా మెయింటైన్ చేస్తున్నా, మిమ్మల్ని చూసి అందుకనే రావడం జరిగింది. థ్యాంక్ యూ శ్రీహరి గారు. సో మనం ప్రస్తుతం సిరిసిల్ల పట్టణంలో శ్రీ వాణి బుక్ డిపో వాళ్ళు, తెలంగాణతో పాటు సంస్కృతితో పాటు ఆ తెలంగాణ భక్తికి సంబంధించినటువంటి ఇంకా పుస్తకాలు, మంగళ ఇక్కడ ఉన్నటువంటి రోహిణి, శబ్దార్థ చంద్రిక, శబ్దార్థ చంద్రిక, అపూర్వ చింతామణి, స్త్రీజన కల్పవల్లి, రస ప్రదీపిక, ఆయుర్వేద ఔషధ అనుపాన తరంగిణి, వైద్య కల్పతరువు, చికిత్సా రత్నము, సృష్టిత సంహిత, నక్షత్ర ఫలితాలు, ఇక్కడ ఉన్నటువంటి నక్షత్ర ఫలితాలు. సో తెలంగాణలో కొన్ని వేల మంది ఇక్కడ సహా దగ్గరకు వచ్చి చాలా సంవత్సరం పుస్తకాలు కొంటున్నారు. సో యాక్చువల్ నేను తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి పుస్తకాలు తీసుకుందామని వచ్చిన, వచ్చేసరికి సార్ మా దగ్గర ఓన్లీ ఈ పుస్తకాలు లభిస్తాయి. చాలామంది కొనుక్కునే భాగవతం కొనుక్కొని పోతారు, పల్లెపాటలు కొనుక్కొని పోతారు, ఇక్కడటువంటి యక్షగానం కొనుక్కొని పోతారంటే, సో మన కల్చర్కి సంబంధించింది కాబట్టి ఆ కల్చర్లో భాగంగా ఈ వీడియోను మీకు అందించడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ శ్రీహరి గారు, థ్యాంక్ యూ. ఒకసారి ప్లేస్టోర్కి వెళ్ళండి, సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎవరైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎస్ఐ కానిస్టేబుల్ కొరకు ప్రిపేర్ అవుతున్నారో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్, ఐ విష్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.